ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ఉంది. చాలా స్పష్టంగా ఇదా దఖల అల్ అష్రు ఇస్తైఖద వ అహ్యా లైల వ ఐఖద అహ్ల షద్ద మిజర. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ చివరి దశ 20 ఉపవాసాలు పూర్తి అయిన తర్వాత వచ్చే రాత్రి అక్కడి నుండి చివరి దశ ప్రారంభమైన వెంటనే అల్లా యొక్క ఆరాధన కొరకు నడుం బిగించుకునేవారు, రాత్రంతా జాగారం చేసేవారు, తమ ఇంటి వారిని కూడా మేల్కొలిపేవారు. దేని గురించండి? అందరూ కలిసి అల్లాను ఆరాధించడానికి. అయితే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 10 రాత్రులు మేల్కొని అల్లా యొక్క ఆరాధన చేసేవారు. కానీ మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యమూర్తి కదా, అల్లా రహమాను రహీం మన ప్రవక్త వారిని కూడా రహమత్తో పంపారు, కారుణ్యంతో. తన అనుచర సంఘానికి ఎక్కువ ఇబ్బంది కలగకూడదు అన్నట్లుగా కనీసం 5 బేసి రాత్రుల్లో జాగారం చెయ్యండి అన్నట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. అందుకొరకు మీరు మొత్తం 10 రాత్రులు జాగారం చేసి అల్లా ఆరాధనలో గడిపితే చాలా మంచిది, లేదా అంటే కనీసం 5 బేసి రాత్రులైనా జాగారం చేయండి, అల్లాను ఆరాధించండి.